ఈ బై ఎలక్షన్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదేంటంటే కొంచెం నిన్న టీవీలు చూసిన తర్వాత నాకు వచ్చింది ఏంటంటే, డబ్బు తీసుకున్న వాళ్ళు నిర్మోహమాటంగా ఎంత తీసుకున్నారో, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో క్లియర్గా చెప్పేస్తున్నారు. ఇది ఒక మంచి డెవలప్మెంట్ అనుకోవాలి. రాజకీయ ఇప్పుడు నేను పెట్టింది దీని మీద ఇది డైవర్ట్ అయిపోతుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితి మీద ఆల్రెడీ విభజన వ్యధ అని ఓ బుక్ రాస్తున్నాను నేను. ఎంఎస్కో విజయ్ కుమార్ నేను మొన్న కలిసినప్పుడు ఆయన ఇది మేము ప్రింట్ చేస్తాం మీరు రాయండి, ఎందుకంటే విభజన కథ వాళ్లే ప్రింట్ చేశారు. ఈ సెకండ్ ఫేజ్ మీద ఏవో మాట్లాడుకుంటుంటే ఇవన్నీ రాయొచ్చు కదా, మళ్ళీ నేను విభజన వ్యధ అని రాయండి. ఎవరు చదువుతారండి అన్నారు. కాదు రికార్డ్ అవ్వాలి, హిస్టరీ రికార్డ్ అయి ఉండాలి. విభజన వ్యధ అని రాయండి అని చెప్పారు, అది రాస్తున్నాను. అందులో మనం ఈ రేపు ఫిబ్రవరి నాటికి 9 ఏళ్ళు పూర్తవుతుంది రాష్ట్ర విభజన జరిగి. ఈ 9 ఏళ్లలో ఎన్ని రకాలుగా అన్ని రంగాలలో ఎలా నష్టపోయామన్నది విత్ స్టాటిస్టిక్స్ ఇద్దామనేటువంటి ఉద్దేశం ఉంది. అందుకని ఆ బుక్ ఎలాగో వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కామెంట్స్ ఏమన్నా కరెంట్ దాని మీద ఏమైనా ఉంటే చెప్తే. ఫస్ట్ అసలు అక్కడ రాజధాని పెడుతుంటే వ్యతిరేకించిన వాడిని నేనే. భ్రమరావతి అని బుక్ చేసింది కూడా నేనే. గుర్తుందిగా మీకు రాజమండ్రి వాళ్ళు మీకు అందరికీ తెలుసు కదా, అంచేత అక్కడ కరెక్ట్ కాదా అని చెప్పాం. అప్పుడు వాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు. అదే కదా ఇప్పుడు డిస్కషన్ పాయింట్. కాదు వాళ్ళు ఇస్తారా ల్యాండ్, జగన్మోహన్ రెడ్డి ఆ వేళ అపోజ్ చేసి ఉంటే తప్పు నేను ఒప్పుకోవట్లేదని. వాళ్ళు ఎవరో ల్యాండ్ ఎవరు, అందుకే ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు తిరుగు. ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి బాధ ఉంటుంది, ఇక్కడ క్యాపిటల్ వస్తుంది అనుకుంటే ఇది ఇంటర్లా చేశారు మమ్మల్ని. అయితే 3 రాజధానులు అనేది ఒక కొత్త ప్రపోజల్, ఇది ఏమవుతుందో సుప్రీంకోర్టు తెలుస్తుంది. అంతే తప్ప దీని మీద మనం కామెంట్ చేస్తే సబ్జ్యుడిస్ అవుతుంది. ఏమో అది నాకు క్లారిటీ రాలేదు. ఇప్పడం గ్రామంలో జరిగింది 2 రకాలుగా చెప్తున్నారు వాళ్ళు. ఏమో ఏదో ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజల్ అండి అని ఒకటి, ఇటు నుంచి ఒకటి అది రావట్లేదు. తర్వాత జనరల్గా నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ని నేనేం విమర్శించను. ఎందుకంటే అతను ఎప్పుడు ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. అతను ఒక పార్టీ పెట్టుకుని తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ నేనంటే చాలా గౌరవిస్తాడు. ఆయన మనం కూడా ఏదో మాటలో చెప్పాడు, నీకు సిగ్గు లేదా అన్నాడు నన్ను. అయినా నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను. అది ఏంటంటే నేను సిగ్గు లేదా అని ఎప్పుడూ అనలే. ఆయన కూడా వీడియో చూడకుండా ఎడ్డింగ్ చూసి పొరపాటున అలా అనుకుని ఉంటాడు. ఈ మధ్య వీడియోలకి ఇష్టం వచ్చిన ఎడ్డింగ్లు పెట్టేస్తున్నారు, ఎందుకంటే వ్యూయర్షిప్ కోసం. నేను ఎప్పుడు ఆయన అన్న, ఆయన కాదు ఎవరిని అన్నా, ఆ మాట నేను వాడను. ఇప్పడం గ్రామం అంటే పవనేగా, ఇంకేంటి ఇప్పడం మీద గాయలు వెళ్ళడానికి కారణం పవనే. నేను పక్కనేమో స్టేట్ గవర్నమెంట్ని మీరు ఏదో చేయండి చట్టాన్ని ఉపయోగించండి అని చెప్తూ పక్కనే మీరు అడిగిన ప్రశ్నకి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఎవడన్నా మాట అంటాడా?